దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు జనవరి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు దేవుని హెచ్చరిక మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మత్తైసు వార్త ఏడవ అధ్యాయం మొదటి వచనం మన చుట్టూ సమస్యలున్నప్పుడు మనం తీర్పులు చెబుతూ ఉంటాం ఏది ఎలా చేయాలనేది నిర్ణయిస్తూ ఉంటాం ఇతరుల విషయంలో చెప్పే తీర్పు మనవరకు వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూచియు తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కలువబడును నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును మన న్యాయాధిపతి అయిన దేవుని ముందు మనం నిలువబడవలసి ఉన్నది మనలను మనం సరిచేసుకుందాం చేసుకుందాం ఆమేన్